हाय फ्रेंड्स, ना पेर कुमार, मीरु चूस्तुन्नारु कुमार टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज टापिक वच्चेसि मन आधार कार्ड की पान कार्ड लिंक अयिंदो लेदो एला तेलुसुकोवाली, ओकवेळ लिंक काकुंटे लिंक एला चेसुकोवाली अने दानि गुरिंचि ई वीडियोलो मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु। एंदुकंटे ई 31st मार्च लोपु मनं लिंक चेयकुंटे मन आधार कार्ड कु पान कार्ड ई 31st मार्च लोपु लिंक चेयकुंटे मनकु 10,000 रूपायल फैन पड़े ఛాన్సెస్ ఉన్నాయి। మనకు 10,000 రూపాయల ఫైన్ పడుతుంది। అలాగే పాన్ కార్డు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। అందుకే ఈ 31st మార్చ్ లోపు మన ఆధార్ కార్డ్ కి పాన్ కార్డ్ లింక్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ లింక్ చేసుకుంటే లింక్ అయిందో లేదో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి। ఇలా చేసుకుంటే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్। ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ పాన్ లింక్ అని టైప్ చేయండి। ఆధార్ పాన్ లింక్ అని టైప్ చేసుకుంటే మనకు ఇక్కడ ఒక లింక్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా efilling.gov.in అని వస్తుంది। దీని మీద క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది। ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అని ఉందా, ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి క్యాపిటల్స్ లెటర్లో। తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో ఎంటర్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్, అంటే ఆధార్ కార్డులో ఓన్లీ ఇయరే ఉండి డే టు మంత్ లేకుంటే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి। ఒకవేళ లేకుంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకో, ఇక్కడ సెకండ్ వన్ ఐ అగ్రీ టు వ్యాలిడ్ డేట్ ఉందా ఇక్కడ టిక్ చేసుకోండి। టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ క్యాప్చర్ కోడ్ ఉందా, ఈ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి। ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తున్నా, లింక్ దాని మీద క్లిక్ చేయాలి। ఇక్కడ చూపెడతా స్టార్ట్ చూడండి, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెంట్ టు యుఐడిఏ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ ఆధార్ ప్లీజ్ చెక్ స్టేటస్, అంటే మన రిక్వెస్ట్ అనేది యుఐడిఏ వాళ్ళకు పంపించారని మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోమంటుంది హోమ్ పేజీలోకి వెళ్ళి। ఓకే, మనం హోమ్ పేజీలోకి వెళ్ళి మన స్టేటస్ ఇప్పుడు మనకు ఆధార్కి పాన్ లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ మనం హోమ్ పేజీలోకి వెళ్దాం, ఇక్కడ పైన హోమ్ ఉందా అక్కడ క్లిక్ చేయండి। ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూడండి లింక్ ఆధార్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలానే పేజ్ ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత పైన చివరిన లెఫ్ట్ సైడ్లో క్లిక్ హియర్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి। ఇక్కడ పాన్ ఉందా, పాన్ కార్డ్ పాన్ దగ్గర పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, అది క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి। పాన్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత వీవ్ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తూ ఇక్కడ మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది, యువర్ పాన్ ఇస్ లింక్ టు ఆధార్ నెంబర్, మన పాన్ అనేది ఆధార్కు లింక్ అయిందని చెప్తుంది। ఈ విధంగా మనం మన ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు, అలాగే లింక్ అయిందో లేదో కూడా స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు। ఇప్పుడు ఇలా కాకుండా కొందరు ఆన్లైన్ అవైలబుల్ ఉండదు అందరికీ, వాళ్ళు ఎలా అంటే మొబైల్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే మెసేజ్ ద్వారా, అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను। ఫస్ట్ మనం మొబైల్లో టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి అక్కడ మెసేజ్ దగ్గర ఎలా టైప్ చేయండి, యుఐడిఏఐపిఏఎన్ టైప్ చేసి స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి,
మళ్ళీ స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 567678 నెంబర్కు సెండ్ చేయండి. ఆర్ ఇంకొకటి ఏంటంటే 561611కి సెండ్ చేయండి. అంటే రెండిట్లలో ఏదానికి ఒకదానికి చేసినా సరిపోతుంది. 567678 ఆర్ 561611 సెండ్ చేస్తే మన ఆధార్కి పాన్ కార్డ్ లింక్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.